అతడొక బాలమేధావి వయస్సు కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే మేధావే కాదు జరగబోయేది ముందే చెప్పేసి అందరి నోర్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు మైసూర్కు చెందిన ఈ బాలజ్యోతిష్యుడు ఈ బాలజ్యోతిష్యుడి పేరు అభిజ్ఞ ఆనంద్ ఈ మేధావి రాబోయే ప్రమాదం గురించి ముందుగానే హెచ్చరించాడు అయితే అప్పుడు ఆ విషయంపై ఎవరూ పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ బాలమేధావి చెప్పిందే జరుగుతుందా అనే అనుమానం అందరిలో మొదలవుతుంది ఆ బాలమేధావి మైసూర్ కు చెందిన బాలమేధావి అభిజ్ఞ ఆనంద్ ఇప్పుడు ఆయన చెప్పిందే జరుగుతుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ కర్ణాటక బాలమేధావి కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినా కూడా మిగతా అన్ని విషయాలు చెప్పినట్టుగానే జరుగుతుండడంతో అభిజ్ఞ ప్రిడిక్షన్ మీద ఇప్పుడు జనాల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది అసలు ఈ వైరస్ అనేది ముందే ఆరు నెలల క్రితంపైనే ఓ యూట్యూబ్ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవైలో ప్రపంచంలో ఓ వార్ జరుగుతుందని అప్పుడు చైనా దేశమే ఈ ఇబ్బందికి గురిచేస్తుందని మొత్తం రవాణా అంతా స్తంభించిపోతుందని చెప్పాడు ఇలా ప్రపంచ దేశాలకు ఆ బయోలాజికల్ వార్ కొనసాగుతుందని అన్నాడు అలాగే ఈ వార్ మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ మొత్తం విపరీతంగా ఉంటుందని ఇది జూన్ జూలై వరకు కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు మొత్తంగా అభిజ్ఞానంద్ మాటలు నిజమయ్యాయని అందరూ ఇప్పుడు అంటున్నారు అయితే ఈ వైరస్ మాత్రం జూలై వరకు కొనసాగుతుందని అంటున్నారు మరి అభిజ్ఞ తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్